हाय हेलो एवरीवन, आई एम किट्टू। वेलकम बैक टू माय चैनल। मेरु पुष्प द रोल मूवी चूसर कदा, आ मूवी कोसम, आ मूवी मेकिंग कोसम चाला मंदी वर्कर्स गंधप चेट्लनु कोट्टिंची अन्नी रेडी अय्याक शूटिंग स्टार्ट चेसेवाळ्ळु। अयिते मूवी डैरेक्टर अयिन सुकुमार की प्रती रोज इदि पेद्द तलनोप्पिगा उंडेदी। ఎందుకు అంటే ఒక 200 మెంబర్స్ ని డైలీ పిలిచి షూటింగ్ కావాల్సిన గంధప చెట్లన్నిటిని కొట్టించి షూటింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఆఫ్టర్నూన్ 12 అయిపోతుంది। సో మనీ అండ్ టైం వేస్ట్ అవుతుంది। ఇలా చేస్తూ ఉంటే మూవీ మేకింగ్ టైం కి అవదని అర్థమైన సుకుమార్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు। అది ఏంటి అంటే మన హాలీవుడ్ హీరోస్ అయిన థార్ అండ్ కెప్టెన్ అమెరికా ని మూవీలో యాడ్ చేద్దామని డిసైడ్ అయ్యారు। దీని వల్ల థార్ హ్యామర్ అండ్ క్యాప్టెన్ షీల్డ్ కొలిజన్ వల్ల ఎక్కువ టైం పట్టకుండా కావాల్సిన అన్న ట్రీస్ ని యూస్ చేయొచ్చని ప్లాన్ చేసి అవెంజర్స్ డైరెక్టర్ అయిన జోస్ వీడెన్ కు కాల్ చేశారు। అయితే జోస్ మాటలకి సుకుమార్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు। ఎందుకు అంటే ఆఫ్టర్ ది ఎండ్ గేమ్ క్యాప్టెన్ షీల్డ్ ఫాల్కన్ కి ఇచ్చేసిన టాపిక్ మనందరికీ తెలిసిందే। అయితే మళ్ళీ క్యాప్టెన్ అడిగితే ఫాల్కన్ షీల్డ్ ఇస్తాడా, అలాగే థార్ అయితే లవ్ అండ్ థండర్ మూవీలో బిజీగా ఉండటం వల్ల డేట్స్ దొరకవేమో అని చెప్పాడు। ఆ మాటలకి సుకుమార్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే సడన్ గా అక్కడికి మన కేశవ వచ్చి ప్రాబ్లం ఏంటని అడిగితే సుకుమార్ ప్రాబ్లం అంతా వివరించారు। ఈ మాటలకి మన కేశవ మార్వెల్లో ఎవరికైనా ఏమన్నా కావాలి అంటే ఐరన్ మ్యాన్ అడుగుతారు కదా, సో మీరు ఐరన్ మ్యాన్ కాల్ చేసి అడగొచ్చు కదా అని సలహా ఇచ్చాడు। వెంటనే ఐరన్ మ్యాన్ పి అయిన పెప్పర్ కి కాల్ చేస్తే మన టోనీ అండ్ హ్యాపీ ఇద్దరు సకారా ప్లానెట్ లో ఉన్నారని చెప్పి హ్యాపీ నెంబర్ ఇచ్చింది పెప్పర్। అయితే హ్యాపీకి మెసేజ్ పెట్టి రిప్లై కోసం ఎదురు చూస్తున్న సుకుమార్ కి డైరెక్ట్ గా టోనీయే కాల్ చేసి మాట్లాడారు। సో ప్రాబ్లం గురించి తెలుసుకున్న మన టోనీ, నేను ట్రై చేసి మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తాను అని టోనీ సుకుమార్ కి ధైర్యం చెప్పారు। మామూలుగానే ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా టోనీ చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తాడు అన్న విషయం తెలిసిందే। అయితే క్యాప్టెన్ ని ఫాల్కన్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకోమని థార్ ని డేట్స్ కావాలని అడగగా 2 ఇయర్స్ టైం పట్టేలా ఉందని చెప్పారు। వై బికాస్ థార్ కొత్తగా లవ్ అండ్ థండర్ మూవీ చేస్తున్నాడు, దానితో పాటు మన ఎర్త్ మీద యాస్గర్డ్ కన్స్ట్రక్షన్ లో కూడా కొంచెం బిజీగా ఉన్నాడు, సో థార్ కి టైం పడుతుంది। అట్ ద సేమ్ టైం మన క్యాప్టెన్ ఎండ్ గేమ్ అయ్యాక ఔటర్ స్పేస్ కి వెళ్ళిపోయాడు కాబట్టి రావడానికి కొంచెం టైం పడుతుంది। సో ఇవన్నీ తెలుసుకున్న మన టోనీ అనుకున్నట్టుగా సుకుమార్ వర్క్ ఇన్ టైమ్ లో కంప్లీట్ అవ్వాలి కాబట్టి జావేస్ కి చెప్పి కొన్ని ఐరన్ మ్యాన్ సూట్స్ ని నల్లమల్ల ఫారెస్ట్ కి పంపుతాడు। అయితే వర్క్ ఫాస్ట్ గా చేయడానికి లేజర్ టెక్నిక్ యూస్ చేస్తుంది మన జార్విస్. మూవీలో ట్రీస్ మన అల్లు అర్జున్ కట్ చేస్తున్నట్టు చూపిస్తారు, బట్ లేజర్ తో కట్ చేయడం వల్ల ట్రీస్ కటింగ్ పాయింట్ మొత్తం బ్లాక్ కలర్ లో అవుతుంది। సో అలా పెడితే ట్రీస్ కట్ చేసింది మన అల్లు అర్జున్ కాదని అందరికి తెలిసిపోతుంది। అప్పుడు మన అల్లు అర్జున్ తోలువారి సిస్టర్ అయిన హెల్లా గురించి సుకుమార్ కి చెప్తాడు। హెల్లా అయితే చాలా సింపుల్ గా లేజర్ వల్ల వచ్చిన బ్లాక్ కలర్ ని ఈజీగా కట్ చేస్తుంది అని చెప్పాడు, బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు హెల్లా ఓల్డ్ యాస్గార్డ్ దగ్గరికి వెళ్లి ఎవరు పిలుస్తారు? అప్పుడు సునీల్ నాకు ఇప్పుడు ఇస్తున్న రెమ్యునేషన్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తే నేను పోతా అంటాడు। సో ఇచ్చిన దానికన్నా 70 ఎక్కువ ఇస్తానని డీల్ ఓకే చేశారు మన సుకుమార్. సో సునీల్ వెళ్ళినప్పుడు సునీల్ తో పాటు మన లేడీ విలన్ అయిన అనసూయని తీసుకువెళ్తుంది। యాస్గార్డ్ కి వెళ్ళగానే స్టార్టింగ్ లో మన సత్తార్ కనిపిస్తాడు, అయితే వచ్చిన పని ఏంటో చెప్పి లోపలికి వెళ్లిన వాళ్ళని చూసి గొడవకి దిగుతుంది హెల్లా. వెంటనే మన అనసూయ బ్లేడ్ తో ఒక్కసారి హెల్లా పైకి ఎక్కి కూర్చొని హెల్లా భయపడి ఓకే చేస్తుంది। సో మొత్తానికి సుకుమార్ అనుకున్నట్టు అవుట్పుట్ అయితే వచ్చింది। ఇంత జరగడానికి మెయిన్ రీజన్ అయిన మన టోనీకి మూవీ మేకింగ్ అవ్వగానే కాల్ చేసి థ్యాంక్ యూ చెప్పిన సుకుమార్ కి టోనీ ఒక సూపర్ న్యూస్ చెప్పారు। అదేంటి అంటే పుష్ప 2 మేకింగ్ టైం కి క్యాప్టెన్ అన్న థార్ ని తీసుకొస్తానని చెప్పాడు మన టోనీ. సో పుష్ప ఇన్ని లాంగ్వేజ్ లో ఇంత సూపర్ హిట్ అవార్డ్ అయ్యింది అంటే దీని బ్యాక్ గ్రౌండ్ ఇంత కష్టం ఉందన్నమాట। చూద్దాం పుష్ప 2 టైం కైనా మన మార్వెల్ హీరోస్ వస్తారేమో అని। ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటా, సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ టుడేస్ వీడియో। ఇలాంటి క్రేజీ కాంబినేషన్ కొలిజన్ కోసం క్రేజీ కిట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।